అప్పుడు లోటు నాకు అప్పు అంతే రూపాయి దొరికేది కాదు. ఎంతమంది ఇంటికి వెళ్ళా ఎవరు ఇచ్చి వరకోదు. నేను డాక్రాలో చేరిన వెంటనే నాకు శ్రీనిధి 150,000 ఇచ్చారు, గ్యామ్ సంగంది 100,000 ఇచ్చారు, అలాగా పొత్తుపులోడు కూడా 50,000 ఇచ్చారు. ఈ 3,00,000 పట్టుకొని ఒక తెప్ప కొన్నాను, తెప్పకు తగ్గట్టు వల్ల కొన్నాను, దానికి తాడు కూడా కొన్నాను. అలాగే ఏట చేసుకొని సముద్రంలో వెళ్తుంది వల్ల. ఆ వలచేరు వచ్చి ఒక 500-600 దొరికి అలాగా పొత్తుపు చేసి నెలలకి నేను వడ్డీతో సహా పెట్టేస్తున్నాను. నాకు ఇవి రావడము చాలా మంచిదైంది. రోదాపేద చాలా బాగుపడ్డారు, చాలా ఇబ్బందిగా ఉండేవారు. ఇప్పుడు మహిళ రావడము చాలా సంతోషంగా ఉన్నది. ఎన్నికన్నీ అప్పులు దొరుకుతున్నావు. ఏ అప్పు ఎక్కడ అప్పు లేదనుకున్నా, దొరకదనుకున్నా ఇంకా ఊరెళ్తే మీ మెమ్మని సంతారు. అలాంటిది మేము అలాగ మండలంకి వెళ్ళామనుకో, మాకు అలాగా మండలం వాళ్ళు మాకు ఇస్తాండ్రు, ఎంతైనా అప్పు ఇస్తాండ్రు. మాకేం ఇబ్బంది ఏంటి లేదు, బాగానే ఉన్నది. తల్లి పిల్లలు ఇప్పుడు బాగున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు కూడా మాకు గంగమ్మ ఎలా కాపాడుతుందో చంద్రబాబు నాయుడు కూడా మాకు అలాగే కాపాడుతాడు. మా ఆపిదరికాడు కాపాడుకుని వస్తాడు.